అసలు భూమా నాగిరెడ్డి గారు మీరు అంతా కూడా కాకరవాడకు వచ్చినప్పుడు భూమా నాగిరెడ్డి మిమ్మల్ని పిలిపించి అక్కడ అంతా శాంతియుతంగా రాజీ అంటే యాక్చువల్గా ఏమైందంటే వీళ్ళు పిఆర్పి నుంచి పోయిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చినారు. నేను మొదటి నుంచి కంటిన్యూగా ఉన్నాను కదా. తర్వాత ఆ టైంలో బై ఎలక్షన్స్ వచ్చినాయి వీళ్ళకి ఆళ్ళగడ్డ. అప్పుడు ఈ భూమా వాళ్ళకు మాకు మామూలుగా పడేది కాదు. సో నేనైతే నాకొద్ది నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతున్నాను, నా వ్యవహారం నేను చేసుకున్నాను. బై ఎలక్షన్లు వచ్చినాయి, నా రెండు మండలాలు ఇక్కడికి వచ్చినాయి కాబట్టి వాళ్ళు శోభానాగిరెడ్డి గారు భూమానాగిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లా కలవట్లేదు ఆయన అయితే మా ఇది కొంచెం చూసి పిల్లల్ని మాట్లాడమని చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారే మమ్మల్ని పిలిచి మాట్లాడండి అన్నారు. మరి పరిస్థితి ఇది అంటే ఆ రోజు చెప్పాను ఇట్లా నాగిరెడ్డి వల్ల మా గ్రామంలో నలుగురు ఇట్లా ఇది జరిగింది, నేను వాళ్ళ గ్రూప్లోకి పోతే నా ఊర్లో నాకే అగెనెస్ట్, ఇప్పుడు ఏదైతే పెద్దమ్మనూరు సొంత వీళ్ళు చెప్పినా నాకే అగెనెస్ట్ అవుతుంది, అది నా ప్రాబ్లము, లేకపోతే నేనేం వాళ్ళది ఇది కాదు, నా స్ట్రెంగ్త్ను నేను ఇది చేసుకోవాల్సి వస్తుంది అంటే ఎట్లేదు, మన ఇంటికాడికి వచ్చినాడు కదా, మనం అడిగినప్పుడు మనం అన్నం పెట్టలేకపోతే అది కూడా బాగుండదు కదా అన్నట్లు ఆయన చెప్తే నేను కన్విన్స్ అయినా, జగన్మోహన్ రెడ్డి గారి మాట కన్విన్స్ అయినా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఇచ్చేసి నేనే అప్పుడు మళ్ళీ అంటే ఒక భూమా కర్ర అనేది ఒక కలుస్తున్నాయని ఒక కొంచెం బూస్ట్ కావాలి కాబట్టి నేనే కాకరవాడకు తీసుకెళ్ళి వాళ్ళకు మంచి సత్కారం చేసి భోజనాలు పెట్టి కలిసిమెట్టు ప్రకటించి కాకరవాడలో రాజీ కావడంతో అప్పటి వరకు ఉన్న పెడకంటి మోటాది రెడ్డి సెగలు అది ఎలా ఉన్నాయో ఆ సెగలన్నీ కూడా చల్లారిపోయి ఇదంతా కూడా శాంతియుత వాతావరణం ఏర్పడింది. అంతా జగన్మోహన్ రెడ్డి గారి అంతా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వచ్చి ఆ రోజు ఉదార పాత్రలో భాగంగా ఉన్నారు, ఆమె ఉన్నారు, శోభానాగిరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు శోభానాగిరెడ్డి గారు ఉంటే ఆమె చొరవ వేరు, ఆమె కథ వేరు, ఆమె ఆ ఇంటికి ఇది. పరిస్థితి వేరే ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి. విజయమ్మ గారు కూడా వచ్చారు మా ఇంటికి. సారు మన జగన్మోహన్ రెడ్డి సారు ఇక్కడ ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఆమె పోతూ మా ఇంటికి వచ్చి ఒకసారి ఏదో సందర్భంలో వచ్చి చెప్పారు. ఆమె కూడా చెప్పినారు బాబు నమ్ముకునే వాళ్ళని ఎవరిని ఇబ్బంది లేదన్నా మనం అంతా బాగుంటాం లోన్వరండి. విజయమ్మ గారు కూడా చెప్పినారు నాకు. ఇక కర్ర కుటుంబం కడ వరకు కూడా వైఎస్ జగన్ గారి అంటే నడుస్తుందా? నేనున్నంత వరకు నేనైతే పని అన్నా. మీకు ఎంతమంది సంతానం? నాకు ఇద్దరు కొడుకులు ఉన్నా. ఇద్దరు ఏం చేస్తున్నారు? పెద్ద అబ్బాయి ఐటీ ఇంజనీరు, బెంగళూరులో పనిచేస్తున్నారు ఐటీలోనే. రెండో అబ్బాయి కూడా ఎంబీఏ చేసి వాడు కూడా జాబ్ చేస్తున్నాడు బ్యాంక్లో. హర్షవర్ధన్ రెడ్డి గారి యొక్క భవిష్యత్ ప్రణాళిక ఏంటి? దేవుడు ఆశీర్వదిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు కరుణిస్తే మీరు చెప్పినట్టు అన్నీ సక్సెస్ అవుతాయి. అంటే అన్నీ అంటే మీరు చెప్పిన పాయింట్ యొక్క సక్సెస్ అవుతుంది. పొలిటికల్గా నాలో ఇంకొక స్టెప్ కావాలన్నారు, ఎమ్మెల్యేగా చూడాలన్నారు, అది భగవంతుని ఆశీర్వాదం. కర్రా సుబ్బారెడ్డి గారు ఒక ప్రజాప్రతినిధి, ఆదర్శంగా రాజకీయ నాయకుడిగా ఎలా పేరు తెచ్చుకున్నారు అంతకు మించిన పేరు ఇది కాదా కర్రా సుబ్బారెడ్డి గారు? నేను కర్రా సుబ్బారెడ్డిని మించలేకపోవచ్చు, కానీ ఆయన వారసునిగా అయితే ఆయనకు చెడ్డ పేరు లేకుండా జీవించడం, కానీ ఒకవేళ భగవంతుడు ఆశీర్వదిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదిస్తే ఆ ప్లేస్లో ఉంటా.